హలో ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మి ఈరోజైతే మనం మసాలా దోశ చూడబోతున్నాం అనమాట సో ఎంతమందికి ఇష్టం చాలా మందికి ఇష్టమే కదా అయితే ఏంటి లేట్ త్వర త్వరగా కామెంట్ బాక్స్లో ఎవరికి ఇష్టమో కామెంట్ చేసేసేయండి మనం కూడా లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం మొదటైతే దోశ పిండి కోసం ఒక గిన్నెలో రెండు కప్పుల దాకా బియ్యం తీసుకుంటున్నాను అనమాట తర్వాత ఒక కప్పు దాకా మినప్పప్పు కూడా వేసేసుకోవాలి దానిలోనే ఒక కప్పు దాకా అటుకులు కూడా వేసేసుకుందాము ఒక టీ స్పూన్ అంతా మెంతులు కూడా వేసేసుకొని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడైతే క్లీన్ చేసుకున్నాం కదా సరిపడినని నీళ్లు పోసేసుకొని మూత పెట్టేసుకొని ఐదు నుంచి ఆరు గంటల పాటు నానబెట్టాలి సో ఇక్కడైతే ఐదారు గంటల తర్వాత మినప్పప్పు బియ్యం చక్కగా నానిపోయాయి వీటిని నీళ్ళు వంపేసి మిక్సీ జార్లోకి వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తని పిండిలాగా చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకొని మొత్తాన్ని ఒకేసారి ఒక స్పూన్తో కానీ గెరటితో కానీ బాగా కలుపుకోవాలన్నమాట తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఎనిమిది గంటల పాటు అలాగే వదిలేసేయాలి సో ఇక్కడైతే నేను నెక్స్ట్ డే మార్నింగ్కి చూపిస్తున్నాను చూసారా పిండి చక్కగా పొంగిందనమాట సో అంతే అనమాట ఇంకేంటి పిండి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పిండిలో మీకు కావాల్సిన క్వాంటిటీని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము మనం మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట తర్వాత దీంట్లో పిండి కాబట్టి కొద్దిగా నీళ్లు పోసేసుకొని సరిపడినంత ఉప్పు వేసేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకుందాము ఇంకేంటి పిండి అయితే రెడీ అయిపోయింది ఇది పక్కన పెట్టేద్దాము ఇప్పుడు మసాలా దోశ అంటే ఆలు మసాలా లేకపోతే ఎలా ఆలు మసాలా కోసం ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ అంత నూనె వేడి చేసేసుకుందాం తర్వాత అర టీ స్పూన్ అంత పచ్చిశెనగపప్పు అర టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ ఆవాలు వేసేసుకొని ఈ పోపుని దోరగా ఫ్రై చేసేసుకుందాం సో ఇక్కడైతే పోపు వేగిపోయింది కదా ఇప్పుడు దీనిలో అరకప్పు అంతా ఉల్లిపాయలు వేసేసుకుందాము తర్వాత ఒక టీ స్పూన్ అంతా అల్లం ముక్కలు వేసేసుకుందాము రెండు పచ్చిమిర్చి నీళ్ళ చిన్న చిన్న ముక్కలుగా వేసుకోండి కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని వీటిని కూడా ఉల్లిపాయలు మనకు మగ్గేదాకా ఫ్రై చేసేసుకుందాం ఇక్కడైతే మనకు ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు మనం అర టీ స్పూన్ పసుపు వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసుకుందాము సో ఇలా మనకి పసుపంత బాగా కలిసాక మనం మూడు దాకా ఉడికించిన బంగాళదుంపల్ని ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లోకి వేసేసుకుందాము సో ఇక్కడే సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఇలా వీడియోలో చూపించినట్లుగా కొద్దిగా మ్యాష్ చేసుకుంటే బంగాళదుంపల్ని మిక్స్ చేసుకోవాలన్నమాట తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇంకేంటి ఇంక అయిపోయిందండి ఇంకా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒక టీ స్పూన్ అంతా నిమ్మరసం వేసేసుకొని బాగా కలిపేసి గ్యాస్ ఆఫ్ చేయటమే సో మనకి ఇక్కడ ఆలు మసాలా అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా లాస్ట్ ప్రాసెస్ చూసేద్దాం సో వేడి పెనం మీద చక్కగా దోశ పిండి వేసేసుకుందాము పిండిని మొత్తాన్ని స్ప్రెడ్ చేసేసుకుందాము అదేనండి దోశలాగా వేసేసుకుందాము ఈ మసాలా దోశకి బటర్ అయితే చాలా మంచి టేస్ట్ వస్తుందండి బటర్ ఉంటే మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దే సో బటర్ వేసేసుకొని దోశ మొత్తానికి బాగా స్ప్రెడ్ చేసేసుకున్నాం అనుకోండి భలే ఉంటుంది ఇంకా లాస్ట్ స్టెప్ అండి ఆలు మసాలా పెట్టేసుకోవటమే ఇది మీకు నచ్చినంత పెట్టేసుకోవచ్చు అంతేనండి ఇంకా దోశ క్లోజ్ చేసేసామనుకోండి మనకి మసాలా దోశ రెడీ అయిపోయింది అనమాట మసాలా దోశలోకి కొబ్బరి చట్నీ టమాటా చట్నీ అయితే అబ్బో భలే ఉంటుందన్నమాట చట్నీ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కంపల్సరీ చెక్ చేసేసేయండి అంతేనండి ఈరోజు మన రెసిపీ మసాలా దోశ అయితే ఆదిరిపోయింది మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి లైక్ చేయటం మర్చిపోవద్దు కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయటం అస్సలు అస్సలు మర్చిపోవద్దు